అంటూ అతనికి గుర్తులు చెప్పాను అతను కారాపి దిగి వెనక తలుపు తెరిచాడు నేను అని అడిగి సలాం పెట్టాడు కారు కదిలింది నేను మెట్లెక్కుతుంటే అదేంటి ముఖం మీద చెంగు కప్పుకుని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోందే నేనిప్పుడేం చెయ్యాలి గమనించినట్లు లోపలికి వెళ్లిపోనా ఇదంతా ఏమిటి అంటూ కేకలయనా ఎందుకమ్మా ఏడుస్తున్నామని ఓదార్చనా నాకు ఏం బోధపడడం లేదు కానీ అమ్మ ఈ వయసులో ఒక పసిపిల్లలా ఏడుస్తుంటే చూడ్డానికి బాధగా ఉంది ఆమెని ఏమని పిలిచి ఓదార్చును అమ్మ అని పిలిచి పన్నెండు సంవత్సరాలైందని ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది తిరిగి చూశాను ఎదిరింట్లో కిటికీలో నుంచి తల కనబడుతోంది ఎదిరింట్లోంచి ఎవరో చూస్తున్నారు ఏదన్నా చెప్పవలసుంటే వచ్చి చెప్పు అని ముందు లైట్ టప్పన ఆర్పేసి లోపలికొచ్చాను అమ్మ వీధి తలుపు మూసి లోపల గడియపెట్టి నా వెనకాతలే హాల్లోకొచ్చింది వెనక్కి తిరిగి ఆమెను చూడ్డానికి నాకేదో భయంగా ఉంది డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళి లోపల గడియపెట్టుకున్నాను అప్పుడు అమ్మంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నారన్న విషయం ఇప్పుడు మట్టికే నీ కళ్ళ కనిపించిందా డ్రెస్ మార్చుకుంటూ అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకే నవ్వనిపించింది వేషం వేసుకుని ఆడుతారే నేను మాదిరే ఆడుతున్నాను ఇంతకంటే పతనం పొందడం నా చేత కాదు చేయలేని పనులు చేయగలను అన్నట్లుగా నడుచుకుంటున్నాను అలా చేయలేకపోబట్టే ఇన్నాళ్ళు నన్నందరూ తెలివిహీనురాళ్ళనని అనుకున్నారు ఇప్పుడంతా నన్ను చూసి భయపడుతున్నారు కాని అప్పుడు మటుకు నన్ను మంచి మనిషి అని ఎవరూ అనుకోలేదే ఇప్పుడు అనుకోవడం లేదు అప్పుడు చెడిపోయిన మందబుద్ధి అనుకునేవారు ఇప్పుడు బరితేగించానని అనుకుంటున్నారు చెడిపోయానని ఎప్పుడూ అనుకుంటున్నారు కాని తెలివిహీనురాలని మట్టుకు అనుకోవడం లేదు నాకు ఒక మగవాడి ఉన్నదని ఇప్పుడందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడాఫీసులో నన్నెవరూ చూడడం లేదు వెకిలిగా లేదు నా వెనక హేళనగా వెకిలిగా మాట్లాడుకుంటున్నారు ఐ డోంట్ కేర్ ఏం నేను మట్టుకు మటుకు పుస్తతెంచిపోయిందాన్లాగా బోసుగా ఉండాలా ఈ ముద్దువేదవలందరూ అవకాశం దొరికితే మిస్బిహేవ్ చెయ్యకమాన్రనే భయంతో ఇన్నాళ్ళు ఇలా పడున్నాను నాకిప్పుడు ఎటువంటి భయమూ లేదు ఎవరు ఎన్ననుకుంటే నాకేం ఆయన అని అనుకుంటారు మంచిదే అనుకోమను అలా అనుకోవాలనే చేస్తున్నాను అలా అనుకోవడం సహజం కూడాను కానీ అటువంటి సంబంధం మా మధ్య లేదని నా మనసుకి తెలుసు ఆయనకీ తెలుసు ఇది మిగతా వాళ్ళకి తెలియనక్కర్లేదు అటువంటి అసహ్యమైన జీవితం గడపలేని స్థితికి ఆయన పెరిగారు తననేదో ప్రేమిస్తున్నాననే చేతను ప్రేమించకపోతానా అన్న ఆశతోనూ ఆ రోజు నన్ను కలుసుకోవడానికొచ్చారు నేను తనని ప్రేమిస్తున్నాననే భ్రమలో ఉన్నారని కూడా గ్రహించుకున్నాను తనని మనస్ఫూర్తిగా ప్రేమించే మరో హృదయం కోసం ఆయన అలవటించిపోతున్నారు అటువంటి మనసు ఈయనకి ఈ జన్మలో లభించదు పూర్ సోల్ ఆయనని మనఃపూర్వకంగా ఒక ఆత్మీయుడైన స్నేహితుడిగానే తలస్తున్నాను కొన్ని సమయాల్లో ఆయన పసిపిల్లవాళ్లాగా కొన్ని కొన్ని సమయాల్లో తండ్రిలాగాను ఉంటారు ఆయన మంజులతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ విషయం గ్రహించగలిగాను నాతో ఎంత వాత్సల్యంతో మాట్లాడుతుంటారో అలాగే ఆ పిల్ల దగ్గర కూడా మాట్లాడుతుంటారు ఈయన భార్యతో మాట్లాడి పదేళ్లైందట దెబ్బలాడుకోవడం మాట్లాడుకోవడం అవదుగా అది రోజూ ఉండేదే మనసు విప్పి మాట్లాడి పదేళ్లైందట ఈయన కూతురు మంజు అంటే నాకు చాలా ఇష్టం రోజు ఆఫీస్ నుంచి సరాసరి వాళ్ళింటికి వెళుతుంటాను ఆయన సీసా గ్లాసు పుచ్చుకుని డాబా మీదకొచ్చి కూర్చుని తాగడం ప్రారంభిస్తారు నేను మంజు మాట్లాడుకుంటుంటే అర్థమయ్యో అవకో నవ్వుతుంటుంటారు నన్ను కలుసుకున్నప్పటి నుంచి ఆయన క్లబ్కి వెళ్లడం లేదట అది తలచుకుంటే నాకేమిటో గర్వంగా ఉంది నేనిప్పుడు చేసుకుంటున్న ఫ్యాషన్స్ అన్నీ మంజుల దగ్గరే నేర్చుకున్నాను మంజు స్టైల్గా ఉండడం నాకు నేర్పింది నేను కూడా ఆనందంగా బ్రతకగలను సంతోష ఆనందాలకి నాకు ఒక మార్గం ఉంది ఆ మార్గం ఇన్నాళ్ళకి తెలుసుకోగలిగాను అనిపిస్తుంటుంది నాకు నేను వచ్చేటప్పటికీ అమ్మ ఏడుస్తోంది ఎందుకనై ఉంటుంది గణేష్ నొచ్చుంటాడు ఆ రోజు మా ఆఫీసు గుమ్మంలో ఈయన కారులో ఎక్కి కూర్చోవడం వాడు చూశాడు బాగా చూడరా అన్నట్టుగా ఎక్కి ముందు సీట్లో ఆయన పక్క కూర్చున్నాను వాడు రోజు సీఏడీ పనిచేస్తూ నన్ను వెంటాడుతున్నాడని నాకు తెలుసు ప్రస్తుతం వాడు ఆ పనిని నెత్తిన వేసుకున్నాడన్నమాట ఇంటికెళ్ళి వదింతో నేను కారులో వాడితోనూ పోతుంటానని చెబుతాడు ఒకే స్టైల్గా ఉంది అని ఎలా ఉన్నానో వర్ణించి చెబుతాడు ఆవిడ నేను జుట్టు కత్తిరించుకుని క్రాఫ్ట్ చేసుకుని గౌన్ తొడుక్కుని తిరుగుతున్నానని అందరి దగ్గర చెబుతుంది చెప్పుకోని వాడు చెబుతున్న ప్రతి ఒక్కటి నేను చేసి చూపిస్తుంటాను బాగా డ్రెస్ చేసుకుంటే తప్పేంటి ఏం ఫ్యాషనబుల్గా ఉండకూడదా అది వారి వారి ఇష్టాన్ని బట్టి వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఉంటుంది గది తలుపులు తెరచుకుని బయటకొచ్చాను ఈ అమ్మ నన్ను తేరిపారా చూస్తోంది చూడ్ని నేను చూస్తానావిణి నువ్వు చేసే పని నీకేమన్నా బాగుందా గొంతు బిగబట్టి కోపంగా అడుగుతోంది అమ్మ నేను ఏమీ బదులు చెప్పలేదు ఇప్పుడు ఎవరో వీధిలో చూస్తున్నారని చెప్పావే వాళ్ళిప్పుడే కాదు ఎప్పుడూ మనని ఇలాగే చూస్తున్నారని నీకు తెలుసా చూండి అన్నాను నేను సాయంత్రం గణేశన్ నానా పోయాడు తెలుసా కన్నతల్లని ఉండుంటే వాడు అలాంటి మాటలు అడగలిగేవాడు కాదు నీ తిరుగుల వల్లనే ఎంత తలుసైంది మళ్ళీ ఏడుస్తోంది ఆవిడ ఏడుస్తుంటే నాకు జాలిగా ఉంది యువతల వైపుకి అన్నాను గణేశన్ ఈవాళే కాదు పదేళ్ల నుంచి అంటూనే ఉన్నాడు వాడు ఎప్పుడు సవ్యంగా మాట్లాడాడు గనక దానికి ఇప్పుడు ఏడుపెందుకు వాడు ఎప్పుడూ అంటూనే ఉంటాడు కాని నేను ఎప్పుడైనా నిన్నొచ్చి అడిగానా నాకు నాకంత నమ్మకం ఉంది వాడు కడుపు మంటతో అంటున్నాడని సరిపెట్టుకునేదాన్ని కాని ఇప్పుడు నీ వేషాలు నువ్వు చేసే పనులు చూస్తుంటే నా కడుపు దహించుకుపోతోందే నా కడుపు బగ్గుమంటోంది అని కడుపు మీద గబగబా కొట్టుకుంటోంది నీ బుద్ధి చెడిపోయిందే లేకపోతే ఇలాంటి బట్టలు కట్టుకుంటావా అలాంటి జాకెట్ వేసుకుని తిరగడానికి నీకు సిగ్గుగా లేదా అని నీకెవరూ స్నేహితులు లేరనుకున్నానే నువ్వు నాశనమైపోవడానికే వాడి స్నేహం చేస్తున్నావు అయినా ఒక మగవాడితో ఆడదానికి స్నేహమేమిటని ఇలా అర్ధరాత్రి అపరాత్రి వాడితో తిరిగి తిరిగి వాడి కారులో వచ్చి దిగితే చూసేవాళ్లు నానా మాటలు అనరాని అది తప్పుడు పని కాదటే అన్నీ నువ్వే నువ్వేట్లా తిరగడమా అంటూ ఏడ్చి ఏడ్చి చెబుతుంటే పొళ్ళు కరుచుకుని మారు మాట్లాడకుండా నిల్చున్నాను శనిగ్రహమా నోరు తెరచి బదులు చెప్పవే నా పాటికి నేను వాక్కుంటూ పోతున్నాను నువ్వేమో రాయలాగా నిల్చున్నావు ఎక్కడికన్నా తరిమేవే పోయి నా ఏడుపేదో నేనేడుస్తాను నేను అటువైపు తిరిగి చూశాను ఇంకా అమ్మా అని నోడితో అనలేదు నేను షోకులు నేర్చుకున్నానని తిట్టిపోస్తోంది ఆ విషయంతో ఈవిడికేం పని నేను చాలా శాంతంగా బదులు చెప్పాను ఆ కారులో వచ్చే అతను ఎవడో కాదు అతనే ఆ అతను మీ అన్నయ్య చెప్పాడే సమర్థతుంటే వాణ్ణి వెతికి పట్టుకొచ్చి ఇతనే నా భర్త ఇతన్తోనే కలిసి బతుకుతానని చెబితే మనం వద్దంటామాని నా సమర్థత చేతనే పన్నెండేళ్ల తర్వాత ఆయన్ని వెతికి పట్టుకున్నాను కాని మేము మొగుడు పెళ్లాలలాగా బతకడం లేదు మేమిద్దరం స్నేహితులు మట్టుకే ఆయనకి పెళ్లయింది పెళ్లం బెడ్లున్నారు పెళ్ళుడుకొచ్చిన కూతురుంది ఆయనే ఇక నుంచి నాకు తోడు నీడాను నీకు లోకం గురించి తెలీదు అందులో ఆకలిగొన్న ఎన్ని మొగపులుళ్ళు కాచుకునున్నాయి అదన కోసం చూస్తున్నాయి పొంచి పొంచి చూస్తున్నాయి మావయ్య గురించి నాలిక చివరదాకా వచ్చింది అక్కడే ఆపేసుకున్నాను నేను అంబుజమత్తకు మాటిచ్చాను అది తప్పకూడదు నా మాటలు అమ్మ నమ్మినట్లు లేదు ఆవిడ ముఖం చూస్తే తెలుస్తోంది నమ్మడం లేదని హేళనగా అడిగింది అందుకని ఇలా పైలా పచ్చిసిగా వేషం వేసుకుని తిరుగుతావటే తిరుగు సాటింపు వేసుకుంటూ తిరగవే లోకానికి అంతకు చెప్పుకుంటూ తిరుగు నీ వేషం నీ పద్ధతి ఇదంతా నువ్వు చెప్పకుండానే లోకం తెలుసుకుంటుందే షటప్ అరే నేనేమన్నాను ఇది నేను అనకూడని మాట ఈ మాట అనుండకూడదు కానీ అనేశానే నువ్వు మాత్రం నువ్వు ఉండే పరిస్థితిని బట్టి ఉంటున్నావా ఇట్ ఈజ్ వన్స్ ఓన్ బిజినెస్ గ్లాస్కో మల్లురావుకు వేసుకుంటున్నావే రంగు చీరలు కట్టుకుంటున్నావే నాన్న చచ్చిపోయినా కూడా జుట్టుంచుకున్నావే వీటినన్నింటి గురించి వదిన దెప్పుతూనే ఉంటుంది దీన్నంతా ప్రపంచం అంటోంది అని అర్థం చేసుకోవాలా అమ్మ అలానే దిమ్మరిపోయి కూర్చుండిపోయింది ఈ రాత్రి నేను చేయలేను ఆమెని ఏడుపించి ఆమె మనసుని నా మాటలతో గుచ్చిగుచ్చి పుండు చేసినందుకు ప్రాశ్చిత్తంగా ఈ రాత్రి ఉపవాసం ఉంటాను ఈయనే ఆ అతను అని చెప్పిన తర్వాత నేను పనిగట్టుకు ఈయన్ని వెతకడం గురించి అమ్మ ఏమనుకుందో తెలియలేదు ఆ రోజున మావయ్య ఆవిడ దగ్గర అంటున్నాడే అతన్ని వెతికి పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆవిడ ఆనాడే అనుండవచ్చునే ఏంటన్నయ్య ఎట్లా అంటున్నారు అతను ఎవరో ఏ కులమో ఏ జాతో ఎట్లాంటివాడో తక్కువతనంగా పిల్లది ఒక తప్పు చేసిందే అనుకో అందుకని దాన్నలా తెరిమేయగలమా మీరు చెప్పేది బాగాలేదు ఇది వెతకుని వద్దు పట్టుకుని తీసుకురావద్దు అని అమ్మ అప్పుడే అనుండొచ్చునే నోరెత్తకుండా ఊరుకుందో ఆయన చెప్పింది సబబనే అనిపించుంటుంది అమ్మ దీనికి ఏం సమాధానం చెబుతుందోనని ఒక నిమిషం ఆగి మరీ లోపలకొచ్చాను ఆయన మాటలతో తను పూర్తిగా ఏకిభవిస్తున్నట్లు ఆయన మాటలు న్యాయబద్ధంగా ఉన్నట్లు మొహం పెట్టి మాట్లాడకుండా ఊరుకుందే ఒకవేళ ఈవిడ కూడా ఈ మొద్దుకి అతన్ని వెతికి పట్టుకోగల తెలివి లేదు అన్న నమ్మకంతో మాట్లాడకుండా ఊరుకుందా మావయ్యకు నా తెలివి హీనత మీద చాలా నమ్మకం ఉంది అదే మాదిరి అతని అయోగ్యత మీద కూడా గొప్ప నమ్మకం ఉంది అతన్ని వెతికి పట్టుకోగలగడం నా వల్ల కాదని కర్మంచాలక వెతికి పట్టుకుంటే చి నువ్వెవరు అని అతను ఆయన ఉద్దేశం ఆ ధైర్యంతోనే మావయ్య అలా అనుంటాడా లేకపోతే అతని ఏమిటో మతమేమిటో తెలుసుకోకుండా అతనే నీ భర్త అని చెప్పుండడు ఒకవేళ అమ్మ మావయ్య ఇద్దరూ ఇది నమ్మకపోతే ఈయన ఆ అతను కాదు ఇది ఎవన్నో కొత్తగా అంటించుకొచ్చిన పుండై ఉంటుంది అని తిడతారా తిట్టుకుంటే తిట్టుకొని నాకు మట్టుకు ఒక సమస్య తీరిపోయింది ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది హాయిగా ఆనందంగా కూడా ఉన్నాను నాకు ఏ కొరత లేదు నేను చెడుదారిన నడవడం లేదు ఇలా ఎందుకు చేస్తున్నాను ఎందుకని ఇలా ఉన్నాను అన్నది ఇతరులను బాధించే సమస్య అది నా సమస్య కాదు ఎవరు ఏమన్నా నాకు బాధలేదు బయట కూడా మా గురించి ఏమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు వారు అలా అనుకోవడంలోనే నా విజయం ఈమిడుంది ఈయన చాలా మంచి మనిషి ఈ కొద్ది రోజుల పరిచయంతోనే నేను ఆయన చాలా సన్నిహితులమయ్యాం ఇది మానసికంగానూ స్నేహపూర్వకంగానూ తప్ప లోకం అనుకున్నట్లు తప్పుడు తప్పుడుదారిని మట్టు కాదు ఆఫీసులో అందరికీ ఇప్పుడిప్పుడే నేను నార్మల్గా ఉన్నట్లు తోస్తోంది మొదట్లో ఒక వారం రోజుల పాటు రోజూ కారులో తీసుకొచ్చి దించి సాయంకాలం వేళ తిరిగి తీసుకెళ్తుంటే వీళ్ళందరికీ ఆశ్చర్యంగానే ఉంది ఇప్పుడు అలవాటైపోయింది ఎవరూ అంతగా ఈ విషయాన్ని లేదు పూర్వంలాగా వచ్చేసరికి గుంపు గుంపుగా గుమ్ముగూడి చూడ్డమూ లేదు ఈ నెల రోజుల్లో ఒక్కరోజు కూడా విడవకుండా రోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యే వేళకి ఇంటికొస్తున్నారు నేను స్నానం భోజనం గాని చేస్తుంటే వచ్చేదాకా హాల్లో సోఫాలో కూర్చుని సిగరెట్టు కాల్చుకుంటూ నా కోసం కాచుకునుంటారు ఇక్కడ హాల్లో సిగరెట్టు పొగవాసన రాగానే అమ్మకి వంటింట్లో మనసు గుప్పున మండిపోతూ ఉంటుంది నేనేం చేయను నోరెత్తకుండా ఎటూ చెప్పలేక తల వంచుకుని వచ్చేస్తాను పోయిన వారం సోఫా సెట్ మధ్యలో టీపై ఉన్న ఆ యాస్ట్రేని పదిహేడు రూపాయలకి కొని తీసుకొచ్చాను లేకపోతే ఆయన ఇల్లంతా సిగరెట్ దులుపుతారు ఎక్కడ కాల్చిన పీకలు అక్కడ పడేస్తూ ఉంటారు అలా వదిలేసి ఆఫీసుకు వెళ్ళిపోవాలంటే మనసు ఒప్పుకునేది కాదు పాపం అమ్మా ఈ ఎంగిలి పీకలన్నీ ఎత్తిపోస్తోంది అని కష్టంగా ఉండేది మీరెళ్ళి కారులో కూర్చోండి ఒక్క క్షణంలో వస్తున్నాను అంటూ ఏదో పనున్నట్లు లోపలకొచ్చి గబగబా సిగరెట్ పేకలు ఏరి తుక్కుబొట్లో పోస్తూ ఉంటాను ఒకసారి అది చూసి అయ్యో కర్మ ఎవరి ముఖాన్ని ఏం రాసిందో అంటూ అమ్మ కొట్టుకుంది అప్పుడే నాకు యాస్ట్రే తెచ్చి పడేయాలనే ఆలోచన వచ్చింది ఆ తర్వాత యాస్ట్రే కొని తీసుకొచ్చి సోఫా సెట్టు మధ్య బల్ల మీద పెట్టాను ఇది ఇంగిలి మంగళం ఇంగిలి పేకలు వేసుకునేదాన్ని నట్టింట్లో పెడితే ఎవరన్నా చూసి ఏమనుకుంటారు అంటూ అమ్మ టేబుల్ మీద పెట్టగానే నా ముఖం మీద అని కదలకుండా చూస్తూ నిలిచింది ఆ తర్వాత యాస్ట్రేని నా రూంలోకి తీసుకెళ్లి పెట్టుకున్నాను ఆయన రాగానే ఇది ముందు హాల్లోకొస్తుంది ఆయన బయలుదేరగానే తిరిగి నా రూంలోకి వెళ్ళిపోతుంది ఇలా ఎన్నో విషయాల్లో నేను సరిపెట్టుకుంటూ వచ్చి ఈరోజు మళ్లీ మొదటికే వచ్చేశాను ఈయనకి ఈ జీవితం అంటే చాలా అనుకుంటా ఆయన మాటల్లో చాలాసార్లు బోర్ అన్న భావం కనిపిస్తూ ఉంటుంది నా స్నేహాన్ని ఉడుములాగా విడవకుండా పట్టుకున్నారు ఏదో పేరుకు అంటూ ఉంది ఈయనకు ఈ నుంచి జాగ్రత్తగా ఆఫీస్ కంటూ రోజూ వెళుతున్నారనుకుంటా ఈయన పేరుకి మట్టుకే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటా ఆ మొగరాయిడ్ లాంటి ఆడదానికి ఈయన భర్త అన్న మర్యాద తప్ప ఆఫీస్లో ఇంకేం లేదు ఆ రోజున ఆయన చెబుతున్నప్పుడు వెంటానికి బాధగాను ఆయన పరిస్థితి జాలికరంగానూ అనిపించింది చెక్కుల మీద సంతకాలని ఈయన చేస్తారట కాని వాటినన్నింటినీ ఇంటికి తీసుకొచ్చి భార్య కౌంటర్ సిగ్నేచర్ తీసుకుంటేనే గాని అవ్వవు ఇది విన్నప్పుడు బాధగా అనిపించినా కొంచెం ఆలోచించి చూస్తే ఈయన విషయంలో ఈ ఏర్పాటు చాలా మంచిదే అయిందనిపిస్తోంది ఆ ఇంట్లో సుభాషు బాబుతో పాటు ఈయన కూడా మూడో పిల్లవాళ్లాగా ఉంటూ ఉంటారు ఆయన భార్య పద్మకి ఈయన ఒక స్పాయిల్డ్ చైల్డ్ ప్రతి క్షణం ఈయన మిగతా పిల్లల్ని ఎక్కడ అన్న భయంతో ఆ పిల్లలిద్దర్నీ ఈయన దగ్గర్నుంచి దూరంగా తండ్రి ప్రభావం నుంచి కాపాడుకుంటూ వస్తుందనుకుంటా ఆ ఇంట్లో ఎదిగిన మనుషులు ఇద్దరే ఒకరు పద్మ రెండు మంజు ఈయన చెప్పినట్లు ఆ పిల్ల చాలా బ్రైట్ గర్ల్ మంజుకి తండ్రి మీద ప్రేమే కాదు సానుభూతి కూడా ఉంది ఒక్కొక్కప్పుడు ఆ తండ్రి కూతుళ్ళని చూస్తుంటే వీళ్లు తండ్రి కొడుకులా ఇందులో ఎవరు పెద్ద అన్న సందేహం కలుగుతుంటుంది తండ్రిని చిన్నపిల్లవాళ్లాగా వాత్సల్యంతో చూస్తుంది మంజు తండ్రి కూతుళ్ల మధ్యనున్న ప్రేమాభిమానాలు చూసి పద్మ అంతరాంతరాల్లో అసూయపడుతోందా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది తండ్రిని చాలాసార్లు డబాయించి చిన్నపిల్లవాణ్ణి కేకలేసినట్లు బెదిరిస్తూ ఉంటుంది మంజు చాలు ఇవాళ చాలా తాగేశారు అంటూ సీసా గ్లాసు తీసుకుని వెళ్లిపోతుంటే ఏనా ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూ చేతిలోంచి సీసా లాగేసుకుంటున్నప్పుడు దెన్ ఐ వోంట్ టాక్ టు యూ నేను నీతో మాట్లాడను అంటూ కోపగించుకుని వెళ్లబోతుంటే వెళ్లిపోతున్న కూతురు వంక ఒకసారి చేతిలోని సీసావంక మరోసారి జాలిగా ఆశగా చూస్తూ మంజు మంజు అంటూ పిలుస్తూ ఆ పిల్ల వెనకాతలే వెళ్ళి ఇదిగో చూడు అలాగే ఉంది నేను ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదు తీసుకెళ్ళిపో కోపంగా ఉంటే వద్దులే అంటూ ఆ పిల్ల చేతికి సీసా తిరిగి ఇవ్వబోతుంటే ఆ పిల్ల చిన్నగా నవ్వుతూ ఇట్ ఈజ్ ఆల్రైట్ ఏ లిటిల్ అంటూ కొంచెం గ్లాసులో పోసి తానే షోడా కల్పిస్తే ఆయన తీసుకుని థాంక్స్ చెబుతుంటే ఆ ఇంట్లో ఈయనకి మించి పసిపిల్లవాడు ఇంకెవరూ లేరనిపిస్తోంది నాకు పదిహేను రోజుల క్రితం వాళ్ళింటికి నేను తొలిసారి వెళ్లాను అది జ్ఞాపకం చేసుకుంటే తమాషాగా ఉంటుంది ఈయన నన్ను కలుసుకున్నప్పటి నుంచి తమ ఇంటికి రమ్మని పిలుస్తూనే ఉన్నారు నాకేమిటో భయంగా ఉంది అయినా ఈయనకి నేను తన కూతుర్ని చూడాలని ఆ పిల్ల నేను స్నేహంగా ఉండాలని ఏదో ఒబలాటం ప్రతిసారి ఈ విషయం చెబుతూ నన్ను రమ్మని బలవంతం పెడుతుంటే ఏం కన్నా కూతుర్ని ఇలా పొగుడేస్తున్నారు అనుకునేదాన్ని కాని ఆ పిల్లని కలుసుకున్నాక చూసి మాట్లాడాక నాకు చాలా సంతోషం వేసింది నిజంగా మంజు చెప్పుకోదగిన పిల్ల నా గురించి ఆ పిల్లకి ముందే చెప్పారనుకుంటా ఏం చెప్పుంటారో తెలీదు కాని అన్నీ తనకి తెలుసునన్నట్లు ఆ అమ్మాయి ప్రవర్తించింది నేను సిగ్గుతో చిమిడిపోయాను ఈ దగ్గర మా మధ్య జరిగిందంతా ఆయన చెప్పుంటారా నేను వాళ్ళింటికి మొదటిసారి వెళ్ళినప్పుడు మట్టుకే పద్మని చూడ్డానికి వీలైంది మొహంతో ఎదురొచ్చి రండి రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది నాకేమిటో మనసులో సంకోచంగా ఉంది నేనొస్తానని ఆయన ముందుగానే చేత ఆవిడ నా కోసం ఎదురుచూస్తోంది మీద వెన్నెల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు పొడుగ్గా టేబుల్ వేసి దానిపైన తెల్లటి టేబుల్ క్లాత్ పరిచి రెండు పక్కల వరుసగా కుర్చీలు వేశారు టేబుల్కి పొడవులో ఎదురుబోదురుగా మరో రెండు కుర్చీలు వేశారు లాస్ట్ సీట్లో పద్మ కూర్చుని ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో నేను కూర్చున్నాను నాకు కుడిపక్క మంజు బాబు కూర్చున్నారు పద్మకి కుడిపక్క సుభాష్ ఈనా కూర్చుని పండు వెన్నెల్లో డిన్నర్ ప్రారంభించాం ఈ ఇంట్లో ప్రతిదీ ఆడంబరంగానే జరుగుతుంది మేము ఆరుగురం భోంచేస్తుంటే నలుగురు వడ్డించారు నేను నాన్ వెజిటేరియన్ కాకపోవడం పద్మకు చాలా విచారం కలిగించింది మీరు గుడ్డు కూడా తినరా అంటూ నన్ను చూసి ఏదో విచారపడుతున్నట్లు అడిగి ఈ రోజుల్లో అందరూ అన్ని తినడం ప్రారంభించారు నన్ను అడిగితే గుడ్డు తినడంలో తప్పు లేదంటాను అందుకు ఆయన బదులు చెప్పారు అప్పటికే ఆయన బాగా వేసినట్లున్నారు మాటలు ముద్దగా వస్తున్నాయి గుడ్డులో మటుకు ప్రాణం లేదా ఈవిడకు సైన్స్ తెలీదు చలనం లేదు కాబట్టి దానికి ప్రాణం లేదనుకుంటోంది మంజు నవ్వుతోంది ఇలాంటి సమయాల్లోనే పద్మ భరత మాటల్ని గౌరవంగా వింటుంది కాబోలు అనిపించింది అది గ్రహించుకుని కావాలనే తప తాగినట్లుగా ఏదో ఒకటి అసందర్భంగా భరత మాటలు విననట్లుగా ఆయన చెప్పేవి తనకి సంబంధించినట్లుగా పద్మ జవాబు చెప్పలేదు ఆయన ఉనికిని కూడా గుర్తించినట్లు అటువైపుకి తిరిగి కూడా చూడలేదు ఈయన చెప్పే వింటూ మంజు నవ్వుతుంటే ఆవిడ నా వైపు చిరునవ్వుతో చూస్తూ స్పూన్తో ఏదో తీసుకుని తింటోంది ఆ తర్వాత ఐదు నిమిషాల సేపు ఆవిడ ఏం మాట్లాడలేదు కాసేపటికి అదే విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది సైన్స్లో చెప్పేదే నేను చెబుతున్నాను గుడ్డులో ప్రాణం ఉన్నా గుడ్లుంటాయి లేనివి ఉంటాయి పోల్ట్రీకి వెళ్లి అడిగి కనుక్కోవచ్చు లేని గుడ్డు పొదిగినా పిల్లవదు అది తింటం పాపం కాదట పాపమని కాదు నాకు అలవాట్లేదు అంచేత తినను అని బదులు చెప్పాను ఒక ఐదు నిమిషాలు వ్యవధిచ్చి ఈ విషయం చెప్పడం ఆయన మాటలకు బదులివ్వడం కాబోలు అనిపించింది వెంటనే మాట్లాడితే ఈయనకు సూటిగా జవాబు చెప్పినట్లుగా ఉంటుందని కాస్త ఆగి మరీ చెప్పిందివిడ ఇలా అన్యాపదేశంగా చెప్పదలుచుకున్న విషయం చెప్పేయడం ఈయన పట్ల గౌరవంతో కాదని ఈయన పట్ల పూర్తి నిర్లక్ష్యమని తెలుస్తోంది నేనింకో విషయం కూడా గమనించాను ఈయన ఏదన్నా మాట్లాడితే ఒక ఐదు నిమిషాల పాటు ఆమె నిశ్శబ్దంగా ఉంటుంది బదులు చెప్పదు కల్పించుకుని మాట్లాడదు ఇది అవమానకరంగా ఈ ఐ ఐఆం సారీ ఈయన అనుకోవడం లేదు సరికదా మధ్య మధ్య ఏదో మాట్లాడుతూనే ఉన్నారు ఆమెని విసిగించడంలో ఈయనకు ఆనందం ఉందనుకుంటా ఈ మంజు మహా చెడ్డపిల్ల తల్లిదండ్రుల మధ్యన జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న పోరాటాన్ని గ్రహించే ఎరగనట్లు నవ్వుతుంటుంది తనేదో ఘనకార్యం చేసినట్లు ఈయన పొంగిపోతుంటారు పద్మని ఆ ఒక్కసారి కలుసుకున్నప్పుడే నాకు ఆమెపైన చాలా ఉన్నతమైన అభిప్రాయం కలిగింది ఆమె పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకొస్తోంది సుభాషు బాబు డిన్నర్ అయిపోయేదాకా ఒక్క మాట మాట్లాడలేదు ఒకసారి మంజు నవ్వుతున్నప్పుడు వాళ్లు కూడా ఆ పిల్లతో పాటు నవ్వబోతే నేను చూడకుండా వంక పరకాయించి చూసింది దాంతో ఆ పిల్లలు కూడా లేదు డిన్నర్ ముగిసాక బాల్కనీలో కూర్చుని అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం ఆ ఇద్దరు మగపిల్లలు తల్లికి గుడ్ నైట్ చెప్పి ముద్దిచ్చి తండ్రిని పెట్టకుండా వెళ్ళిపోయారు నైట్ ఆంటీ అంటూ కూడా చెప్పి లోపలికి పరిగెత్తారు ఈయన ఆ పిల్లలిద్దరూ తనని లక్ష్య పెట్టకుండా వెళ్లిపోయారన్న విషయాన్ని గ్రహించినట్లు లేదు మంజు కూడా లేకపోతే ఈయన జీవితం ఎంత కష్టమయ్యేదో ఆ పిల్లొక్కతే ఈయన స్థితిని అర్థం చేసుకుని చేరువుగా వచ్చి ఆదరిస్తోంది ఆ విషయమైనా ఈయన గ్రహించుకుంటున్నారో లేదో ఈయనకి ఇది స్పష్టంగా అర్థమైనా కాకపోయినా అంతరాంతరాల్లో ఎక్కడో తెలుసుననుకుంటా ఆ పిల్ల చూపే వాత్సల్యం మమత హృదయాన్ని సూటిగా స్పృశిస్తున్నాయనుకుంటా అందుకే ఎప్పుడూ ప్రతి విషయానికి నా డాటర్ మంజు మంజు అని చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా పద్మపక్కన ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది సినిమా పాటలంటే ఆవిడకు ప్రాణం కాబోలు బోన్ చేస్తున్నంతసేపు మేం బాల్కనీలో కూర్చున్నంతసేపు అది పక్క నుంచి సన్నగా పాడుతూనే ఉంది మాతో మాట్లాడుతూనే ఆవిడ ఆ పాటలు విని ఆనందిస్తోంది ఇల్లు సామాను ఇవింత దర్జాగా ఉన్నా ఆవిడ మట్టుకు చాలా సింపుల్గా ఉంది ముక్కులకి చెవులకి పెట్టుకున్నవి నిజమైన రవ్వలే అందుకు సందేహం లేదు అవి కూడా చిన్నవిగా దగదగమంటూ అమరిగ్గా ఉన్నాయి సదా తమలపాకులు నములుతూ ఉంటుంది కానీ తాంబూల చరవణంతో ఆ పళ్ళు ఎరబడలేదు తెల్లగా దగదగా మెరుస్తున్నాయి సినిమాల గురించి విపరీతంగా మాట్లాడుతుంటుంది నాకు వాటి గురించి ఏమీ తెలియదు మంజు ఆవిడ కలిసి తరచూ సినిమాలకు వెళ్తుంటారు కానీ అన్ని సినిమాలకి మంజుని తీసుకెళ్లదు ఆ పిల్లకన్నీ నచ్చో ఈయనకి తప్పించి ఆ ఇంట్లో అందరికీ ఏదో ఒక ప్రిన్సిపల్ అంటూ ఉంది బాల్కనీలో కూర్చుని మాట్లాడుతుంటే టైం ఎనిమిదిన్నర కూడా అవలేదు ఈయన సోఫాలో జరిగిలపడి గొరక మొదలుపెట్టారు అది చూసి పద్మకు కోపం వచ్చిందని తెలుస్తోంది అది బయట పండవ్వకుండా ఆ గురక నేను వినకుండా ఉండడానికని ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెంచింది నేను ఆవిడ తృప్తి కోసం ఈయన వైపే తిరగకుండా ఏమీ ఎరగనట్లు ఆవిడతో మాట్లాడుతున్నాను నేను బాగా చదువుకున్న దాన్ని ఆఫీసర్నని ఆవిడకు నా పట్ల గౌరవాభిమానాలున్నాయి అయినా కూడా ఆయనకు మీకు ఎలా పరిచయమైంది అని అడుగుతుందేమోనని ఒకటే భయం నా రోజు బాగుంది ఈ క్షణం దాకా ఆ ప్రశ్న నన్ను ఎవరూ అడగలేదు నేను మంజు కలుసుకున్నప్పుడల్లా ముఖ్యంగా ఈయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం ఈ పదిహేను రోజుల నుంచి ఇంచుమించు అన్ని సాయంకాలాలు వాళ్ళింటికి వెళుతూనే ఉన్నాను మంజు నేను కబుర్లు చెప్పుకుంటాం ఎనిమిది నరకల్లా నేను వెళ్ళడానికి లేస్తాను వీలుంటే ఈయన దిగబడతారు లేకపోతే డ్రైవర్ వచ్చి దిగబెట్టి పెడతాడు మంజు తండ్రిని బాగా అర్థం చేసుకుంది తల్లిని కూడా అర్థం చేసుకుందనే చెప్పాలి కాని ఆ పిల్లకి తండ్రి అంటేనే సానుభూతి ఆయన వైపే ఆ పిల్ల మొగ్గుతుందని మాటలను బట్టి గ్రహించుకున్నాను తల్లి తన తండ్రిని ఆ విధంగా తీసి పారేసినట్లు చూడడం ఆ పిల్లకి కష్టంగానే ఉంది కాని ఇంతకు మరో మరో లేదని కూడా ఆ పిల్లకు తెలుసు నిన్నో మొన్నో చెప్పింది ఈయంతో కలిపి మంజుని బయటికి పంపడానికి తల్లి ఒప్పుకోదట ఆయనతో వెళ్ళనివదట అసలు తండ్రితో మాట్లాడడం ఇప్పుడిప్పుడేనట అది కూడా ఒక్క మంజుకే చనువాట మిగతా పిల్లల్ని ఆయన దగ్గరకు వెళ్ళనివదట ఈ విషయం చెప్పినప్పుడు మంజు తల్లి కఠిన ప్రవర్తన చూసి కష్టపడుతోంది అనుకున్నా ఆ తర్వాత తల్లి చేసిన పని ఎట్లా సమర్థనీయమైందో కూడా మంజే చెప్పుకుంటూ వచ్చింది ఒక రోజున ఈయన తాగుతున్నప్పుడు సుభాష్ ఆయన గదిలోకి వెళ్లాడట ఈ మనిషి ఆ పసిపిల్లవాడికి తను తాగేది గ్లాసులో పోసిచ్చి తాగరా ఒంటికి మంచిది అంటూ కబుర్లు చెప్పి వాడి చేత తాగించి తమాషా చూద్దామని బాగా గ్లాసు మీద గ్లాసు తాగించారట బలవంతాన పాపం వెదవ తల గిర్రున తిరిగి ఊక్కుంటూ గదిలోకి పోయి భళ్ళును తాగిందంతా కక్కేశాడు కదా తాగమనిచ్చారు అంటూ ఏడుస్తున్నాడు అదేదో పెద్ద హాస్య సంఘటనలాగా వాడి ముందుకొచ్చి నిల్చుని అహహా అంటూ నవ్వడం మొదలుపెట్టారట ఈయన ఇది చూస్తున్నప్పుడు కన్నకడుపుకి ఎలా ఉంటుంది అప్పుడు కూడా పద్మ ఈయన్ని పల్లెత్తు మాటంలేదు తలెత్తి చూడలేదు ఆయన ముఖం వైపు చూడలేదు సుభాష్ని మటుకు చావబాదిందట లేకపోతే ఈయన్ని కొట్టి దండించలేదు కదా పిల్లవాడి వీపు మీద చారలు చారలుగా పడి పొంగిన తన చేతివేళ్ల గుర్తులు చూసి రాత్రి తెల్లవార్లు వాడి తలని మురుతూ తల్లి అలా ఏడుస్తూనే కూర్చునుంది అని మంజు చెప్పింది క్లబ్లో పేకాటలో ఒక్కోసారి అయ్యేసరికి వెయ్యి రూపాయల దాకా ఓడిపోతుంటారట ఈయన ఆ సమయంలో తన చేతిలో డబ్బు లేకపోతే పద్మను అడగడానికి భయపడి ఆవిడ బీర్వాలోంచి తీసివ్వమని మంజుని అడుగుతుంటారట రాత్రి ఆ డబ్బంతా తెచ్చిస్తాను మీ అమ్మకు తెలియకుండా తిరిగి పెట్టేద్దాం అని బతిమలాడుకుంటారట ఈ విషయం నా దగ్గర మంజు నవ్వుతూ చెప్పింది సుభాషు బాబు నాన్నకి ఎక్కడ చేరికైపోతారో అని నాకు భయంగా ఉంటుంది మీరే చెప్పండి హౌ మమ్మీ ఈజ్ రాంగ్ మంజుకి నేనంటే ఒక్కటే కాకుండా రోజు సాయంకాలం వేళ వాళ్ళింటికి రమ్మని పిలవడానికి మరో కారణం కూడా ఉంది నేను అక్కడికి వెళుతున్న ఇన్ని రోజుల నుంచి ఆయన క్లబ్ సంగతి మరిచిపోయారు నేను ఆ విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను నా అమాయకత్వాన్ని ఆధారంగా తీసుకు ఈయన నా జీవితాన్ని చెడగొట్టారు అయినప్పటికీ నేను నా మంచితనం వల్లనేమి సమర్థత వల్లనేమి ఈయన జీవితాన్ని ఒక సక్రమ మార్గాన నడపగలిగితే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది మా ఇద్దరి మధ్యనున్న ఈ అభిమానం స్నేహం ఇవి నా మట్టుకు నాకు ఏ హద్దుల్లో ఉండాలో నిశ్చయంగా తెలుసు ఈ స్నేహం గురించి నేనొక అభిప్రాయానికి ఎప్పుడో వచ్చేశాను ఆయన కూడా అది గ్రహించుకునుంటారు ఆ మొదటి రోజున మేము ఐలాండ్ గ్రౌండ్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామే ఆ రోజు ఈయన మనసులో నా మీద కోరికతోనే వచ్చుంటారు నాతో మాట్లాడిన తర్వాత నాతో బాగా పరిచయం అయ్యాక ఆయన మనసులోని ఆ కోరిక పూర్తిగా నశించిపోయింది పద్మపక్కన బ్రతుకుతూ ఈయన పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి పిరికివాడు వ్యర్ధుడు అయ్యారు సహజమైన దైహిక వాంఛని మానసికమైన దుర్బలతని తట్టుకోలేక కనపడ్డ స్త్రీల వెనకబడి వెళ్లరాని చోట్లకంతా వెళుతున్నారు వేరు మార్గం లేక ఆయన ఈ పక్కదార్లు తొక్కుతున్నారు అంతవరకు ఒప్పుకోవచ్చు నా పట్ల ఆయన అటువంటి ఆశను ఆనాడే చంపుకుని నా ఇష్టప్రకారం మా స్నేహాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు ఆయన ఎక్కడ తిరిగితే నాకేం కొన్ని సమయాల్లో ఈయన నన్ను తీసుకొచ్చి విడిచాక తమింటికే సరాసరి అనుకోను ఎందుకంటే వస్తూ కార్లో సీసా మరీ బయలుదేరుతున్నారు ఎందుకు ఎక్కడికో వెళ్లి రాత్రంతా గడుపుతారని కదా దీనికి అర్థం అయినా నేను ఆ విషయాలు ఎప్పుడూ అడగలేదు నాకెందుకు ఎక్కడెక్కడ తిరిగితే నాకేం నాకేం పోయింది అయ్యో నేనేం కోల్పోతున్నానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నన్ను ఇంటి దగ్గర దించడానికని బయలుదేరిన మనిషి మరునాడు గాని ఇల్లు చేరుకోకపోతే మంజు నా గురించి తప్పుగా అనుకోదా ఈయన ఎక్కడికో వెళ్ళి రాత్రంతా గడిపారని అనుకుంటారా నా దగ్గరే రాత్రంతా ఉన్నారనుకోరా వాళ్ళు ఎలా అనుకున్నా పర్వాలేదు కాని మంజు నా గురించి ఆ విధంగా అనుకోకూడదు అలా అనుకునేందుకు నేను అవకాశం ఇవ్వకూడదు ఇటువంటి వాటిలో నాకేం సంబంధం లేదని నేను ఎలా సరిపెట్టుకోను ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడతాను ఏమని చెప్పను ఎలా చెప్పను చిహ్ ఇలాంటి విషయాల గురించి కూడా నేను మాట్లాడాలా నాకొకటే గాబరాగా ఉంది రాత్రి నేను భోజనం కూడా చేయలేదు అమ్మ మనసుకి బాధ కలిగించినందుకు ప్రాశ్చితంగా రాత్రి అన్నం తినలేదు కడుపులో ఎలాగో ఉంది నిద్ర రావడం లేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు కాఫీ తాగుదామా అనుంది అమ్మని సముదాయించేందుకు ఏదన్నా మాట్లాడినా అమ్మ ఏడుపు తలచుకుంటే నాకు జాలిగా ఉంది మాట్లాడకుండా ఉండే నాలిక మాట్లాడడం మొదలుపెట్టి ఏదేదో వాగింది తెల్లవారుజామున కొంచెం నిద్రపట్టినట్లుంది బయట వెలుతురొచ్చింది అమ్మ కాఫీ చేసుంటుంది బాత్రూంలోకి వెళ్లి పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లి చూశాను అమ్మ కనిపించలేదు పోయి రాజేసిలేదు పాలు తీసుకున్నవి తీసుకున్నట్లే ఉన్నాయి బయట తలుపు తెరిచి చూద్దామని వెళ్లాను నా రోజు బాగుంది బయట తాళం పెట్టి వెళ్ళింది తిరిగి వస్తుందన్నమాట అదిగో వస్తోంది తలుపు తెరుస్తున్న శబ్దం వినిపిస్తోంది నాకు కోపంగా ఉంది నేల మీద పడున్న ఆనాటి పేపరు ముఖానికి పెట్టుకున్నాను ఆవిడ ఎక్కడికి వెళ్లొస్తోందో కొట్టికెళ్లొస్తోందా అని చూశాను అయ్యో అన్న శబ్దం నాకు తెలియకుండా నా నోటంటొచ్చేసింది ఆవిడ్ని చూడలేక ముఖం దాచుకున్నాను తడిసిపోయిన ఒక తెల్లచీర చుట్టుకుంది ఆ తడి చీరలోంచి నీళ్లు బొట్లు బొట్లుగా నేలమీద పడుతున్నాయి ఒంటిమీద మీద తలమీద లేదు తల వెంట్రుకలు పూర్తిగా తీయించేసుకుని నెత్తిమీద ముసుగు వేసుకుని వచ్చి నిల్చుంది చాలా శాంత స్వరాన చెప్పడం మొదలుపెట్టింది ఇప్పుడేమైందని నేనసలు ఇలాగే కదా ఉండాల్సింది మా అమ్మ అత్తగారు అందరూ ఇలాగే కదా ఉన్నారు చాలా రోజులు బట్టి నేనే అనుకుంటున్నాను అది నీ నోటంట రావాల్సింది నేను కోపంతో ఈ పని చేయలేదు ఇంకా పెందరాడై వెళ్ళి వద్దామనుకున్నాను ఉండు కాఫీ కాచి తీసుకొస్తాను తడిచేరను పిండుకుంటూ అంది సాయంకాలం వస్తూ గ్లాస్కో తానొకటి కొనుక్కుని రావాలనుకున్నాను అమ్మని ఆ రూపంలో చూసేటప్పటికీ నాకు ఏడుపు రాలేదు కాని ఏదో బాధగా అనిపించింది